హాయ్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో మనం ఈరోజు పదవ తరతి పరీక్షా ఫలితాలు వెలువడ్డాయి కదా దురదృష్టవశాత్తు తప్పిన విద్యార్థులు ఎలాంటి అధైర్యపడవలసిన అవసరం లేదు ఎందుకంటే వాళ్ళకు అడ్వాన్స్ సప్లిమెంటరీ పరీక్షలు ఉన్నాయి అడ్వాన్స్ సప్లిమెంటరీ పరీక్షలు రాస్తే మిగిలిన విద్యార్థులలాగే ఎలాంటి ఇబ్బంది లేకుండా వాళ్ళలాగే జూనియర్ కాలేజీ పాలిటెక్నిక్ లాంటి ఇతర కోర్సుల్లో మనము జాయిన్ కావచ్చు మరి ఈ పరీక్షలు ఎప్పటి నుంచి ఎప్పటి వరకు జరుగుతాయి అని అంటే మే ఇరవై నాలుగు నుండి జూన్ మూడో తేదీ వరకు జరుగుతాయి అన్నమాట త్వరలోనే టైం టేబుల్ అనేది వెలువడడం జరుగుతుంది కొంతమంది విద్యార్థులు చాలా నేరూగా వచ్చి అంటే ముప్పై ఐదు మార్కులకి ముప్పై రెండు ముప్పై నాలుగు ఇలా వచ్చి ఫెయిల్ అయి ఉంటారు అలాంటి వాళ్ళు రీకౌంటింగ్ రీవెరిఫికేషన్ లాంటి వాటిని ఆశ్రయిస్తూ ఉంటారు మేము కౌంటింగ్కి అప్లై చేసినాం లేదా రీ వెరిఫికేషన్కి అప్లై చేసాం కాబట్టి మేము అడ్వాన్స్ సప్లిమెంటరీ పరీక్షలు రాయకున్నా పర్వాలేదా అక్కడ ఎలాగూ పెరుగుతాయని మాకు నమ్మకం ఉంది థర్టీ ఫోర్ వచ్చాయి మాకు ఎట్లాగైనా థర్టీ ఫైవ్ వస్తాయి అనే నమ్మకం ఉంది అని అనుకుంటే అలా చేయకూడదు అనమాట ఖచ్చితంగా వాళ్ళు సైతం ఏం చేయాలంటే ఈ పరీక్షలకు తప్పకుండా మనము అప్లై చేసుకోవాల్సిన అవసరం ఉంది ఎందుకు అని అంటే ఇవి వచ్చేటప్పటికి ఈ రీకౌంటింగ్ రీవెరిఫికేషన్కి సంబంధించిన రిజల్ట్ వచ్చేటప్పటికి ఈ పరీక్షలు ఉన్నాయి కదా ఈ పరీక్షలు కూడా కంప్లీట్ అయ్యి ఉంటాయి ఒకవేళ దురదృష్టవశాత్తు మనకు పెరక్కపోతే అప్పుడు మనం పరీక్షలు రాసుకోవడానికి కూడా అవకాశం ఉండదు కాబట్టి తప్పనిసరిగా పరీక్ష ఫీజు అయితే కట్టేయాలన్నమాట మరి పరీక్ష ఫీజు ఎప్పుడులోగా కట్టాలి అని అంటే ఏప్రిల్ ఇరవై మూడు నుండి ఏప్రిల్ ముప్పై తేదీ వరకు ఎలాంటి ఆలస్యపు రుసుము లేకుండా మనము పే చేయవచ్చు ఒకవేళ యాభై రూపాయల ఆలస్యపు రుసుముతో మే ఒకటి నుండి మే ఇరవై మూడో తేదీ వరకు కూడా చెల్లించవచ్చు ఇక పాస్ అయినా లేదా ఫెయిల్ అయిన విద్యార్థులకు మార్క్స్ జాబితా అనేది ఒక నాలుగు రోజుల్లో రావడం అంటే ఇరవై ఏడవ తేదీకి వస్తాయనమాట వీటిని మనము ఈ వెబ్సైట్లో మనం డౌన్లోడ్ చేసుకోవచ్చు వ్యక్తిగతంగా మనటి మాత్రమే అనుకుంటే పాఠశాలకు వెళ్లకుండానే మనమే ఈ వెబ్సైట్లోకి వెళ్ళి మన హాల్ టికెట్ నెంబర్ కొట్టి డౌన్లోడ్ చేసుకోవచ్చు ఒకవేళ స్కూల్లో ఉన్న అందరి కావాలి అంటే హెడ్ మాస్టర్ గారు స్కూల్కి సంబంధించిన లాగిన్ సహాయంతో లోపలికి వెళ్ళి మార్క్స్ మెవరాండాల్ని డౌన్లోడ్ చేస్తారనమాట అందరు విద్యార్థులకు నిర్దిత సమయంలో ఈ ఎస్ఎస్సి సర్టిఫికేట్ అనేటివి పంపడం జరుగుతుంది వాళ్ళకి అడ్మిషన్లకు ఎలాంటి ఇబ్బంది లేకుండా ఇక రీకౌంటింగ్ మరియు రీవెరిఫికేషన్ విషయాలకు వస్తే మొదటగా రీకౌంటింగ్ అంటే ఏం చేస్తారో చూద్దాం దీనికి ఎప్పటి నుంచి ఎప్పుడులో కట్టాలంటే ఏప్రిల్ ఇరవై మూడు నుండి ఏప్రిల్ ముప్పయో తేదీలోగా ఈ రీకౌంటింగ్కి కానీ రీవెరిఫికేషన్కి కానీ టైం ఇవ్వడం జరిగింది కేవలం ఈసారి ఆన్లైన్ అప్లికేషన్ మాత్రమే ఇవ్వాలి త్రూద హెడ్ మాస్టర్ మాత్రమే పాఠశాలకు సంబంధించిన ప్రిన్సిపాల్ లేదా హెడ్ మాస్టర్ గారు మాత్రమే ఫీజు కట్టాలి తప్పితే మనమే సీఎం సిఎఫ్ ఎంఎస్ సిటిజన్ చలానా కట్టేసి ఆన్లైన్ చేసేది గతంలో ఉన్నది ఇప్పుడు అలాంటివి రద్దు చేసినారనమాట ఎట్టి పరిస్థితుల్లోనూ అలా మనం పే చేయకూడదు సరే ఇక అప్లై చేసేటప్పుడు మన మెయిల్ ఐడి అడ్రస్ ఇవ్వాలి ఎందుకు అనేది కూడా మనం చూద్దాం రీకౌంటింగ్ కోసం రీవెరిఫికేషన్ కోసం మనకు జవాబు పత్రాలు కూడా ఇంటికి పంపడం జరుగుతుంది కాబట్టి ప్రాపర్ అడ్రస్ అనేది మనం ఇవ్వాలన్నమాట మరి రీకౌంటింగ్ కోసం ఎంత ఫీజు అంటే ఐదు వందల రూపాయలు రీవెరిఫికేషన్ కోసం థౌజండ్ రూపీస్ అనమాట మరి ఎలా ఉంటుంది రీకౌంటింగ్ రీవెరిఫికేషన్ అంటే ఇక్కడ మనం రాసిన ప్రశ్నపత్రంలో మొదట ఈ ఓఎంఆర్ షీట్ ఉంటుంది తర్వాత కింద ఆన్సర్ బుక్లెట్ అనేది ఇలా ఉంటుంది ఇక్కడ మనం ఏవో ఒకటో ప్రశ్న రాసినాం కొన్ని మార్కులు వాళ్ళు అలాట్ చేసినారు సో ఒకటో క్వశ్చన్కి టూ మార్క్స్ అని అనుకుంటే ఇక్కడ ఒకటో క్వశ్చన్కి టూ మార్క్స్ పడ్డాదా లేదా ఒకటో క్వశ్చన్కి టూ మార్క్స్ వేశారా లేదా ఈ టోటల్ అనేది కరెక్ట్గా ఉందా అంటే లోపల ఇచ్చిన ప్రతి ప్రశ్నకు ఇక్కడ మార్క్స్ పోస్ట్ చేయబడ్డాయా లేదా టోటల్ సరిగా ఉందా లేదా అనే అంశాలని రీకౌంటింగ్లో చూస్తారనమాట రీకౌంటింగ్ అంటే అది ఇక్కడ ఏదైనా మార్పులు జరిగితే మార్పులు జరిగిన మనకి ఇస్తారనమాట మరి రెండవ విధానం ఏంటి అంటే రీవెరిఫికేషన్ ఈ రీ వెరిఫికేషన్ అప్పుడు ఏం చేస్తారు అనేది ఒక్కసారి మనం పరిశీలన చేద్దాం ఇక్కడ ఉదాహరణకి ఒక విద్యార్థి ఎయిట్ మార్క్స్ క్వశ్చన్ రాసినాడు ఆయన చక్కగా డయాగ్రామ్ అన్నీ వేశాడు కానీ దురదృష్టవశాత్తు ఆయనకి ఆ మాస్టర్ గారు ఫోర్ మార్క్సే అలాట్ చేసి ఉన్నారు అని అనుకున్నాం రీకౌంటింగ్ అప్పుడు ఏం చేస్తారంటే ఇది ఎయిట్గా ఎయిట్ మార్క్స్ కదా మరి ఫోరే వేసినారు ఎందుకు అనే మీమాంస లేకుండా జస్ట్ కూడతారు రీకౌంటింగ్లో రీ వెరిఫికేషన్లో ఏం చేస్తారంటే ఒక ముగ్గురు టీచర్స్ యొక్క టీం ఉంటుంది ఈ టీమ్ ఆఫ్ టీచర్స్ ఏం చేస్తారంటే ఒక వీళ్ళకు ఒక ఫామ్ ఇచ్చి ఉంటారు ప్రతి విద్యార్థికి సంబంధించినటువంటి వివరాలతో కూడినటువంటి ఫామ్ ఇది ఫలానా క్వశ్చన్ ఉదాహరణకి ఇది ఒక పదమూడో క్వశ్చన్ అనుకుంటే ఈ సజెషన్ రాస్తారు ఈ క్వశ్చన్ పేపర్లో ఈ నాలుగును కొట్టేసి ఎనిమిది మార్కులు వేయడం అంటూ ఏం జరగదు కేవలం ఏం చేస్తారు అంటే ఈ మీ మా మీరు రాసిన మార్క్స్ అన్నీ కూడా జిరాక్స్ వచ్చేసి ఉంటాయి జిరాక్స్ తీసేసి ఈ టీమ్ ఆఫ్ టీచర్స్కి ఇస్తారు వీళ్ళు ఫలానా థర్టీన్త్ క్వశ్చన్కి ఫోర్ మార్క్స్ బదులు ఎయిట్ మార్క్స్కు పాజిబిలిటీ ఉంది ఒకసారి వెరిఫై చేయమనేటువంటి ఉద్దేశంతో డీజీఈకి సెండ్ చేయడం జరుగుతుంది డీజీఈ ఇలాంటి ఇష్యూస్ అన్నీ మళ్ళీ పరిశీలన చేసి మార్క్స్ పెరిగే పరిస్థితి ఉంటే మార్క్స్ పెంచి పంపిస్తుంది అనమాట సాధారణంగా చాలా సందర్భాల్లో ఏం జరుగుతుందంటే నూరు మంది విద్యార్థులు అప్లై చేస్తే తొంభై ఐదు మంది విద్యార్థులకు ఎలాంటి మార్పు ఉండదు ఒక వన్ టు ఫైవ్ పర్సెంట్ మాత్రమే కొంచెం మార్క్స్లో మార్పు కనిపిస్తుంది కావున ఆలోచన చేసుకొని మరీ మేము చాలా చక్కగా రాసినాం అయినా కానీ తక్కువ వచ్చినాయనే పరిస్థితిలోనే ఈ రీకౌంట్లింగ్కు రీవెరిఫికేషన్లకు వెళ్ళగలరు లేకుండా ఉంటే పరీక్షకు బాగా చదువుకొని తక్కువ మార్కులు ఉదాహరణకి ముప్పై రెండే వచ్చినా ఈసారి ఎనభై తొంభై మార్కులు అదే పరీక్షలో తెచ్చుకోవడానికి పాజిబిలిటీ ఉంది ఓకే ఈ వీడియో చూసినందుకు ధన్యవాదాలు మరిన్ని మంచి వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ కాగలరు థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్